వెల్కమ్ బ్యాక్. ప్రధానంగా మనకు సాగునీటి ప్రాజెక్టుల మీద నిన్న కేసీఆర్ దాదాపు 7 గంటల పాటు రివ్యూ చేశారు ముఖ్యమంత్రి. మరి ఆ ప్రాజెక్టుల నిర్మాణంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా పార్టీ అన్ని పేపర్లు కూడా రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి, మరి ఎందుకు అంత ఆగ్రహావేశాలు వచ్చాయి ఆయనకు అన్న విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఏమిటి జాప్యం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంత మందకొడిగాన ఉన్నతాధికారులపై సీఎం కేసీఆర్ ఆగ్రహం, ప్రాజెక్టుల పురోగతిపై 7 గంటల పాటు సమీక్ష, మేడిగడ్డ నిర్మాణంపై అసంతృప్తి, జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరిక అంటూ ఒక వార్త కనిపిస్తుంది. దినేష్ గారు ఎట్లా చూస్తారు? మనం ఒకసారి ఫస్ట్ వెళ్ళడానికి ముందు, డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు గెస్ట్ను ఒకసారి పరిచయం చేసుకుంటే, విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, అనలిస్ట్, టీడీఎఫ్ మాజీ చైర్మన్. అదేవిధంగా దినేష్ చౌదరి గారు, టీఆర్ఎస్ నేత. నాగేష్ ముదిరాజ్ గారు, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. దినేష్ చౌదరి గారు ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారి కోపం వచ్చింది, సాగునీటి ప్రాజెక్టులు డిలే అవుతున్నాయని చెప్పండి. అంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మీకు తెలుసు సెప్టెంబర్ వరకు త్వరగతిన పూర్తి కావడానికి, లక్ష్యం చేరుకోవడానికి ముందుకు వెళ్ళడం, సరే ఎన్నికలు రావడంతో అధికారులు వాటి పట్ల కొద్దిగా ఏమైనా అలసత్వం వహించారేమో అనేది ముఖ్యమంత్రి గారి ఆగ్రహానికి కారణంగా అనిపిస్తుంది. అయినా సరే హరీష్ రావు గారు గతంలోనే చెప్పారు, ఈ రాబోయే వేసంగికి తప్పకుండా కాళేశ్వరం ద్వారా నీళ్ళు అంతా చేస్తామని చెప్పారు. ఆ దిశగా పనులు పోతున్నాయి. ఓకే, ఇంకొద్దిగా ఏదైనా స్పీడప్ చేసి ఇంకా తొందరగా ఇవ్వగలిగే అవకాశం ఉందా అనేది ముఖ్యమంత్రి గారు నిన్న సుదీర్ఘ రివ్యూ అనంతరం, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి పురోగతి కావచ్చు, లేకపోతే ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఆన్గోయింగ్ ఉన్నాయో వాటి పట్ల కొద్దిగా మరింత స్పీడప్ కావాలనే ఇది కనిపిస్తుంది ఆయన ఆదేశాలలో. విశ్వేశ్వరరెడ్డి గారు ఎట్లా చూస్తారు? యాక్చువల్గా వాటర్ ప్రాజెక్ట్ తెలంగాణలో చాలామందికి, మనకు కేసీఆర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్రంలో 100,000 ఎకరాలకి, కాన్స్టిట్యున్సీకి 100,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలకు మొత్తం తెలంగాణలో సస్యశ్యామం చేయాలనే ఆలోచనతో ముందుకొచ్చారు. ఆ రకంగానే కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్టులలో డెలివరబుల్స్ ఇవన్నీ కావాలంటే టైమ్లీ, వాళ్ళ అవుట్లుక్ తక్కువ పెట్టుకున్నారు. యాక్చువల్గా అంత తొందర కావు ఏ ప్రాజెక్టులు కానీ, ఈ వాటర్ ప్రాజెక్టులు ఎస్పెషల్లీ, ఎందుకంటే కోర్టులో ఇష్యూస్ ఉంటాయి, తర్వాత అదేవిధంగా లోకల్ గ్రామాల్లో, ముంపు గ్రామాల్లో ఇష్యూస్ ఉంటాయి. అంటే వేరియస్ ఇష్యూస్ని అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి, కాకపోతే పర్మిషన్లు లేకుండా కూడా కొన్ని మనోళ్ళు ఇనిషియేట్ చేసినవి కూడా ఉన్నాయి. సో వాటిలో డెలివరబుల్స్ కూడా ఆ ఇష్యూస్ ఉన్నాయి. ప్లస్ అంత తొందరగా అంటే ఆ ఫాస్ట్ పేస్లో కంప్లీట్ చేసి అంత ఫాస్ట్గా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ లేదు. సో అవి కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్లనే వాళ్ళు లాస్ట్, ఇప్పుడు మనకి జనరల్ ఎలక్షన్స్ జూన్లో ఉండే, దానికంటే ముందే వచ్చి ఇష్యూస్ రాకపోవటేసరికి ఇంకా మెల్లిగా ప్రాసెస్ అవుతుంది. కానీ కానీ ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్పనంటే, ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు? నిన్నటి వరకు ఆయననే సీఎం, నిన్నటి వరకు ఆయన మంత్రివర్గంలో ఉన్న హరీష్ రావు కన్సర్న్ మంత్రి, ఇవాళ అధికారులంతా ఆయన చెప్పినట్టుగానే పనిచేసిండ్రు. ఇప్పుడు ఆయన మీద ఆయనే ఆగ్రహం వ్యక్తం చేసుకున్నట్ట? అంటే బేసికల్గా ఏంటంటే, వాళ్ళకి యూజువల్గా లాంగ్వేజ్, మీడియా లాంగ్వేజ్ మీకు తెలుసు కదా. సో ఆఫీసర్ల మీద ఆగ్రహం అంటే వాళ్ళ తప్పును ఇంకోళ్ళ మీద రుద్దటానికి ఆస్కారం ఉంటుంది కదా ఇప్పుడైతేనే. సో అధికారుల మీద అయితేనే దేర్ ఇస్ ద స్కేప్ గోట్స్ అంటారు చూసినా. సో పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, రాకేష్ గారు. అంటే సరే, టెక్నికల్గా ఎందుకు లేట్ అయింది అనేది పక్కన పెడితే, నిన్న సమావేశంలో అర్థమైంది ఏంటంటే, ఈ నీటిపారుదల శాఖ ఏదైతుందో అది ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకునేటువంటి ఉపాయంలో భాగంగానే ఈరోజు వారు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, గత మంత్రి పరిపాలనలో సరిగా జరగనట్టుగా ఒక పిక్చర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు అని నేను అనుకుంటున్నాను. చూడాలి, మంత్రివర్గం మనకి ఏర్పాటు అయినప్పుడు తెలుస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ నిన్న మీటింగ్ని బట్టి చూస్తే నీటిపారుదల శాఖ స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకొని, ఇంత డిలే అయిపోయింది కాబట్టి స్వయంగా నేనే దీన్ని చూస్తా, తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తా, 1,00,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తా అని ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం. హరీష్ రావు ఫెయిల్ అయ్యాడు అని చెప్పే ప్రయత్నం జరిగింది అని చెప్పి నమ్ముతున్నారా? ఎస్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అంటే ఈ స్థాయిలో మనకు బయట వస్తే మాత్రం తెలియదు, ఇది స్పెక్యులేషన్ అనాలిసిస్. ముఖ్యంగా ఈ నీటి ప్రాజెక్టుల విషయంలో గతంలో ఒక వ్యూహాత్మకంగా ఎలక్షన్స్కు ప్రజలకు, అక్కడ ఉన్న ప్రజలకైనా, నిర్వాసితులకైనా, ముఖ్యంగా నిర్వాసితులకైతే ఇంకా ఇవ్వలేదని సీఎంఏ చెప్పాడు. కలెక్టర్కి, అక్కడ ఉన్న ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళని ఫస్ట్ ఆదుకోండి, వాళ్ళకి ఏం రావాలో అది చేసేయండి అని. దానికంటే ముందు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాప్యం జరిగింది. అక్కడ ఉన్న చాలామందిని, మాకు టీఆర్ఎస్ మళ్ళీ ప్రభుత్వాన్ని గెలిపకపోతే ప్రాజెక్టు రెడీ కాదు అనే ఒక ప్రభాగండ ప్రజలలో, అక్కడ ఉన్న మొత్తం రాష్ట్రంలో ఉన్న సీఎం గారే చెప్పారు.
ప్రాజెక్టులు మేము కంప్లీట్ కావాలంటే మమ్మల్ని గెలిపియండి అని ఈ రోజు వచ్చి మళ్ళీ సమీక్షా సమావేశాలు పెట్టి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఆశ్చర్యకర విషయం. ఇంకొకటి, ఎప్పుడైతే నీటి ప్రాజెక్టుల విషయంలో ప్రతి ఒక్క సమీక్షా సమావేశాల్లో గత 4 సంవత్సరాల నుంచి చూడండి, హరీష్ రావు గారు ఉన్నారు, నిన్న హరీష్ రావు గారు లేరు. కాబట్టి వ్యూహాత్మకంగా హరీష్ రావు గారిని చూడలేము, ఆయన మంత్రి కాదు కనుక ఆయనను మనం సరే ఓకే దానికి నేను అన్నది మీరు క్యాచ్ చేయలే. గత 4 సంవత్సరాల నుంచి అదే సమీక్ష సమావేశంలో హరీష్ గారు ఉన్నారు అంటున్నా నేను. అంటే అక్కడ ఉన్నదే ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసింది, కేసీఆర్ సమీక్షలో హరీష్ రావు వేరి అంటే హరీష్ రావు మంత్రి కాదు కనుక వినోద్ గారు అదే అదే వస్తుంది. అక్కడనే మాట్లాడుతున్నాం, వినోద్ గారికి ఏం సంబంధం, ఒక ఎంపీకి ఏం సంబంధం, అక్కడ ఎమ్మెల్యేకి ఏం సంబంధం. నేను నా పాయింట్ మళ్ళీ మీరు 4 సంవత్సరాల నుంచి హరీష్ గారు ఉన్నారు అని చెప్తున్నాను నేను, నిన్న ఒక్క దాంట్లోనే లేరు అంటే ఒక వ్యూహాత్మకంగా పక్కకు తప్పించే విధానం కనబడుతుంది. హరీష్ రావు గారికి మంత్రి పదవి అదైతే రాకపోవచ్చు అని మాత్రం నిన్న జరిగిన సమావేశంలో తేట తెల్లమైంది. అందులో మాత్రం ఏమాత్రం సందేహం లేదు. ప్రాజెక్టులు తొందరగా కావాలనే కోరుకుంటున్నారు ఎవరైనా కూడా. కానీ నేను కాళేశ్వరంకి వస్తున్నా, ఆడ కుర్చీ చేసుకొని వస్తున్నా, ఈ మాట ఎప్పుడో చెప్పిండు, లాస్ట్ ఎలక్షన్లో గెలిచినప్పుడే చెప్పింది సేమ్ ఇదే. సమీక్ష సమావేశం పెట్టి నేను వచ్చి గుర్తు చేసుకొని కూర్చుంటున్నా, అది కట్టే వరకు పోను అది ఇది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ సేమ్ పద్ధతే, అది 2 సంవత్సరాలు కాదు మళ్ళీ 19 వరకు, సారీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు అది సాగదీస్తారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఓకే దినేష్ గారు, మీరు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు మొన్ననే కొత్తగా ఎలక్షన్స్ జరిగినాయి, వీళ్ళు ఇదే చేసిన ఆరోపణలని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. ఇంకా కూడా వీళ్ళు దాని నుంచి నేర్చుకోకుండా గుణపాఠాలు అదే తిరిగి అదే మూస పద్ధతిలో పోతుంటే వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఎవాల్వ్ అవుతారు అనేది ఇంకా అర్థమవుతలేదు. ఎందుకంటే అక్కడ కూర్చున్నది నిన్న దానిలో మంత్రిగా మహమూద్ అలీ గారు పాల్గొన్నారు ఆయనతో పాటు, మిగిలిన వాళ్ళు మాజీ మంత్రులు కదా, ఇంకా చాలామంది కన్సర్న్ ఉంటారు దాంతో, అయినా కూడా మాజీలు ఎవరు లేరు. రెండవది ప్రశాంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మిషన్ భగీరథానికి వైస్ చైర్మన్, సో ఆ హోదాలో ఉన్నారు. వినోద్ గారు ఎంపీ ప్లస్ కరీంనగర్లో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ దాని పురోగతి పైన ఆయనను కూడా మాట్లాడడానికి కూర్చోబెట్టుకున్నారు. తప్పితే ప్రతి దానిలో ఎట్లుందంటే కోడిగుడ్డు మీద ఈకలు బీకే సామెత ఉంటుంది చూడండి. ప్రతిపక్షాలకు ఏం దొరకకుంటే ఇప్పుడు ఈ రోజు అదే కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నంలో ఉన్నారనేది ప్రజలు చూసుకుంటున్నారు. ఇంకా కూడా నేను ఇప్పటి వరకు మాట్లాడింది కూడా ముఖ్యమంత్రి అన్న మాటలే మాట్లాడుతున్నారు. అంటే దానికి మీరు బాగానే సమాధానం చెప్పింది, కానీ ఇంకొక మాటకి సమాధానం చెప్పాలి. మీరు ఇవాళ ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, ఇంతకాలము 4.5 సంవత్సరాల్లో హరీష్ రావు సమర్థంగా పనిచేయలేకపోయిందా, ఆయనను ముఖ్యమంత్రిగా ఉండి హరీష్ రావుతో సరిగ్గా పనిచేయించలేకపోయిందా కేసీఆర్ సీఎం గారు? బలరాం గారు ఇక్కడ ఒకటి చూసుకోవాల్సింది అంటే, గడిచిన 3 నెలలుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యులందరూ కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళి పూర్తి స్థాయి ఎన్నికల పనులలో పడ్డారు. ఈ సమయంలో ఆ పనులను కొనసాగించి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులది ఉండే అధికారులు. నేను గతంలో కూడా మీకు చెప్పిన, మీ డిస్కషన్లో కూడా చెప్పినాను, ముందుకు పోవడానికి కారణం ఏంటంటే ఎన్నికల సీజన్ రాగానే ప్రతిపక్షాలు అనేక రకాల వీటికి బెదిరింపులకు కానీ లేకపోతే ఇంకోటి కానీ గురి చేస్తాయి అధికార యంత్రాంగం. అధికారంలోకి రాబోయేది మేమే, మీరు చేస్తున్న పనులన్నీ చూస్తున్నాం, మీరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ స్వయంగా వీళ్ళ పిసిసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు లిస్ట్ రాసుకున్నాం, వీళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే మిమ్మల్ని జైల్లో పెట్టిస్తామని కూడా మాట్లాడిన మాటలన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్న తర్వాత న్యాచురల్గా అధికారులు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలక్షన్ సంవత్సరం, అరే ఇది మన మీదకి వచ్చి పడేటట్టు ఉన్నారు, మనం ఎందుకు కొద్దిగా మనం స్లో అవుదాం అనే రీతిలోకి పోతారు. కాబట్టి ఆ పార్లమెంట్ ఎన్నికల వరకు ఇది ఆగకూడదు, ఇది అనవసరంగా దీనివల్ల డిలే కాకూడదు అనేసే కేసీఆర్ గారు ముందుకు వెళ్ళడం, అప్పటికప్పుడు తేల్చేద్దాం. ఇప్పుడైతే ఇక అధికారులు ముందుకు వెనుక సంశయించారు కదా, ఇప్పుడు పనులు అయితే శరవేగంగా వెళ్ళిపోతాయి. ఇక వీళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడియండి, మళ్ళీ మేమే వస్తున్నాము, 24లో వస్తాము, లేకపోతే 29లో వస్తాము, ఇవన్నీ ఎన్ని మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు. ఎలక్షన్ ఇయర్ కొద్దిగా మందగించింది, ఆ మందగించింది కూడా అవసరం లేకుండా ఇంకా తొందరగా పూర్తి కావాలనేసి ముఖ్యమంత్రి గారు అదేదో ఉంటే వారి పట్ల మాట్లాడడం తప్పితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అవన్నీ సరే మీడియాలో వచ్చింది తప్ప ఎవరి మీద అన్నారు ఏందన్నారు అనేది మనకు మాట్లాడుతుంది. ప్రాజెక్టుల విషయం ఎలక్షన్ల మాట్లాడదాం అంటే ఇంకోసారి మాట్లాడదాం. ఈవీఎం ట్యాంపరింగ్ లు కథ కార్కన చాలా 3 రాష్ట్రాలలో ఇప్పుడు ఈవీఎం లో కౌంటింగ్ వచ్చింది.
ప్రాజెక్టుల విషయంలో ఏ ఒక్క అధికారిని కూడా బెదిరించినాం జైలు అన్నారు కదా, ఏ ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఒక రాజకీయ నాయకుడు తిడితే కంప్లైంట్ ఇవ్వరా? ఒక్క ఎఫ్ఐఆర్ చూపియండి కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని తిట్టారని. ప్రాజెక్టుల విషయంలో నిర్వాసితులకు ఈ రోజు వరకు కూడా రోడ్ల మీద వచ్చి ప్రాజెక్టుల విషయంలో మేము మాట్లాడుతున్నాం. ప్రాజెక్టు విషయంలో అప్పుడు చెప్పాను నేను ఏమంటున్నా, ప్రాజెక్టు విషయంలో ఆఫీసర్లను ఏ రోజు కూడా బెదిరించలే. మేము కోర్టును ఆశ్రయించింది కూడా నిర్వాసితుల కోసమే. ఈ రీడిజైన్ విషయంలో వేల కోట్లు దండు మార్చారు కాబట్టి మేము కోర్టుకు ఆశ్రయించినాము. ఆఫీసర్లను బెదిరించడము, వాళ్ళని జైల్లో పెడతా అన్నము, ఇవన్నీ ఎవరు కంప్లైంట్ ఎలా చేయలేదు, తప్పు ప్రభాగం అదంతా. సీఎం గారు ఇప్పుడు రెండు సంవత్సరాల్లో రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆదేశించారు. నేను ఇంతకుముందు చెప్పినట్టే రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మా పనులు వాళ్ళ ఆఫీసులనే తిట్టిండి ఆయన. వేరే అంటే ఏమనుకో అంటే నీ అసమర్థతనే అలా కనబడుతుంది. అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా నీ ప్రభుత్వమే ఆడా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వమే. వాళ్ళని నిందిస్తే నీకు నువ్వు నిందించుకున్నట్టే. అది గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా మీటింగ్ పెట్టి మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు డిలే చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని ఆ డిలేని అధికారుల మీద నెట్టేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఆ రకంగానే చేస్తున్నట్టుగా భావించాలి ఒకటి. రెండవది నేను చెప్పినట్లుగా దీనికి కొంత రాజకీయ ప్రాధాన్యత ఉన్నది. సరే, మిత్రులు దినేష్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మనకు రెండు మూడు రోజులు దానికి అర్థమవుతుంది, మనకి ఏంది జరగబోయేది ఏంది అనేది అర్థమవుతుంది చాలా స్పష్టంగా. ఒక మాజీ మంత్రిగా ఆ హోదాలో హరీష్ రావు గారిని పిలవచ్చు ఆ సమావేశానికి. ఎవరెవరో ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా పిలిచినప్పుడు ఒక ఎమ్మెల్యే కూడా ఆయన పిలవచ్చు కదా. ఇప్పుడు అక్యూజ్ చేస్తుంది కూడా ఆయననే కదా, డిపార్ట్మెంట్ డిలే అయింది. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ సర్. దట్ ఈస్ ది థింగ్. అయితే ఒక సాధారణ వినోద్ గారు మీ అభిప్రాయం మీకుంటే మా అభిప్రాయం మాకుంటే దయచేసి ప్రతిదానికి మీరు చెప్పండి. బట్ యు కాంట్ స్పెక్యులేట్ ఆన్ ది రిఫ్లెక్ట్ లెవెల్. ఊరికే మాట్లాడకూడదు, మేము కూడా తీస్తాం. ఇప్పుడు మూడు రాష్ట్రాల ఓటమికి అమిత్ షా కారణమా, మోడీ కారణమా? దినేష్ గారు ప్రాజెక్టుల మీద ఆయన పొలిటికల్ కాదు ఆయన చెప్పిన దాన్ని మీరు చెప్పండి. బలరాం గారు నేనేమంటున్నా, ఆయన ఆ వ్యాఖ్యలు ఎట్లా మాట్లాడతాడు? ఇప్పుడు ఒక రాజకీయ పక్షంగా ఒక సామాన్యుడుగా మా అభిప్రాయం మాకు ఉంటదండి. వి విల్ స్పెక్యులేట్ ఆన్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. సో దాంట్లోనే మీరు ఉండొచ్చు, మీరు ఉండకపోవచ్చు అని స్పెక్యులేట్ చేస్తాం. అది అయితే కాదు అని చెప్పి చెప్పండి. మీరు కాదు ఆయన అట్లా కాదని చెప్పండి. దానికి మాట్లాడుతూ ఉంటే అడ్డుపడతా దినేష్ గారు, మీకంటే ఎక్కువ అడ్డుపడే కెపాసిటీ ఉన్నది మాకు. దయచేసి ఆ రకంగా గెలిచిన గారికి గెలిచిన వారికి వినయ విధేయత ఉండాలని చెప్పి స్వయంగా మీ ముఖ్యమంత్రి గారు కాదు. ఒక్క నిమిషం, ఒక్క రాష్ట్రంలో గెలిచి ఇంత విర్రవీగితే ఎట్లా అండి? మేము 16 రాష్ట్రాల్లో మేము గవర్నమెంట్ దినేష్ గారు ఒక్క నిమిషం,
రెండోసారి గెలిచినంత విరవీతే మీ మూడుసార్లు నాలుగుసార్లు గెలిచిన రాష్ట్రాలు ఉన్నాయి. అట్లా మాట్లాడకండి దయచేసి. సందర్భంలో ఇది సహజం, అది ఓటమి గౌరవిస్తున్నాం, స్వాగతిస్తున్నాం, బట్ దిస్ ఇస్ నాట్ ద వే యూ షుడ్ టాక్. అనేది ఏంటంటే ఒకటే సింపుల్ గా మా స్పెక్యులేషన్ మాకున్నది, చాలా మంది చర్చించుకుంటున్నారు, ప్రధాన పత్రికల్లో రాసిండు, నేను ఒక్కరిని కాదు కదా మాట్లాడేది, ప్రధాన పత్రికల్లో రాసిండు ఈ విషయాన్ని. కాబట్టి చూద్దాం, వేచి చూద్దాం, ఏదైనా కూడా తెలంగాణలో నీటి ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి కావాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాం. దానికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది, మిగతా రాష్ట్రాల నుంచి మా ప్రభుత్వాలు ఎక్కడైతున్నాయో వాటి నుంచి కూడా సహకారాలు ఉంటాయి. మేము కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు చాలా త్వరితగతిన రికార్డు స్థాయిలో తీసుకొచ్చినాం, రికార్డు స్థాయిలో అనుమతులు తీసుకొచ్చినాము. ఈరోజు మరి డిలే కావడానికి ఎవరు బాధ్యత? మీరే చెప్పాలి. ఇప్పుడు మీరే అంటున్నారు డిలే అయిందని. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంది, పక్కన మహారాష్ట్ర నుంచి కూడా మేము మాట్లాడి మేము సహకారం అందించాము, అన్ని రకాల అనుమతులు వచ్చినాయి, మరి ఎవరు డిలే, దీనికి కారణం ఎవరు? దాన్ని విశ్లేషించండి విశ్వేశ్వరరెడ్డి గారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ కల్చర్ ఉంది చూసారు, ఈ ఫైటింగ్ కల్చర్ టీవీ స్టూడియోస్లలో పొలిటికల్ పార్టీలు మనల్ని అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు, ఇక్కడే కాదు ఇంత ఈ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా డిస్కషన్ ఉండనియండి, కానీ హెల్తీ డిస్కషన్. బియాండ్ దట్ డిస్కషన్ ఏంటంటే, ఇప్పుడు అభివృద్ధి అనే ఒక తారక మంత్రంతో మనం ముందుకెళ్తున్నాం. ఎలక్షన్స్ వరకే ఎలక్షన్ ఎయరింగ్ గురించి లొల్లి పెట్టుకుంటాం, అంటే ఇది అదే. అంటే టిపికల్గా అవుట్ సైడ్ ఇండియా వరల్డ్ లో కూడా ఏంటంటే, ఎలక్షన్ వరకు ఆ సమస్యల మీద కొట్లాడుకుంటాం, మేము ఇది చేస్తాం మేము అది చేస్తామని. చివరికి ప్రజలు ఒక తీర్పు ఇస్తారు, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాలుగైదేళ్ళు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. మిగతా పక్షాలు కూడా ఏం చేస్తాయంటే, వాళ్ళకి నిర్మాణాత్మకంగా ప్రభుత్వ పక్ష కాకుండా ప్రజాపక్ష పాత్ర పోషించాలి. ఏ పార్టీ అనేవి ఇక్కడ వాటర్ అనేది యాక్చువల్లీ తెలంగాణ సమాజానికి ఎక్కువ నీడ్ అంటే, ఎందుకంటే రైతాంగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి తూర్పశ్చిమ గోదావరి జిల్లాలో ఎట్లయితే వ్యవసాయ ఆధారిత జిల్లాలు ఎక్కువ ఎట్లున్నాయో, తెలంగాణలో కూడా అన్ని జిల్లాలు లేవు. సో వాటర్ ప్రాజెక్టు ద్వారా మిగతా జిల్లాలు కూడా అభివృద్ధిలోకి నోచుకోవాలనే ఉద్దేశంతో జరుగుతున్న ప్రయత్నాలు. ఇప్పుడు ఇంకా ముందు అంటే డెవలప్మెంట్లో కోర్టు కేసులు లేకుండా అభివృద్ధి బేసికల్గా ఏదైతే అప్రూవల్ తీసుకొస్తే వాటిని ఎగ్జిక్యూట్ చేసి గవర్నమెంట్ ఎవరైనా ఉండొచ్చు, ఇవాళ టీఆర్ఎస్ ఉండొచ్చు, రేపు ఇంకొక పార్టీ ఉండొచ్చు, ఏదైనా కానీ అభివృద్ధికి తారక మంత్రంగా అందరూ సపోర్ట్ చేస్తే బాగుంటుంది. కాకుండా ఇంకా ఇష్యూస్ తీసుకొస్తే ఇంకా మళ్ళీ ఇంకా గొడవలు అయితే కాదు. ఇప్పుడు రాకేష్ గారు అనుమానంతో మీరు ఏకీభవిస్తారా, లేదా ఇక్కడ హరీష్ రావు టార్గెట్ గా జరిగి ఉంటుంది అని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అయితే వారు ఇప్పుడు రాకేష్ గారు చెప్పినట్టు ఏంటంటే, ఒక నాలుగు రోజులలో అంటే మినిస్ట్రీ ఇవ్వచ్చు, స్పెక్యులేషన్ చేయొచ్చు, ఎందుకంటే వీరు అన్నట్టు ఆపాల్సిన అవసరం లేదు. ప్రతి ఇండివిజువల్ కూడా ఎలక్షన్ అంటే రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ అనౌన్స్మెంట్ అయ్యాక ప్రతి దాన్ని ప్రతిపక్షం ఏం చేస్తుంటుంది, కూలంకుషంగా చూస్తుంటుంది. అది నిజం కావచ్చు నిజం కాకపోవచ్చు, నాలుగు రోజుల్లో వారు అన్నారు కదా, ఫోర్ డేస్లో అది వస్తుందా కాదా తెలిసిపోతుంది. సరే స్ట్రాటజికల్గా కేసీఆర్ గారు ఏది చేసినా ఎత్తుగడ్డ దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, అంటే వారు ఏదో మీద మీద చూసి అని ప్లాన్ అయ్యారు. ఇవాళ నిన్న మీటింగ్ పెట్టడానికి కూడా ఏదో ఒక ఎత్తుగడ ఉంటుంది, వాళ్ళ మీద అధికారుల మీద కోపం కూడా ప్రదర్శించడానికి కూడా ఒక ఆస్కారం కూడా ఉంటుంది. ఓకే, దినేష్ చౌదరి గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు. మేము చెప్తున్నాం కదా, జరుగుతున్నది పురోగతి ఏ విధంగా ఉంది, దాన్ని మరింత ఏ విధంగా తొందరగా తీసుకెళ్ళి, ఎందుకంటే మీకు తెలుసు ప్రాజెక్టుల పైన దగ్గర దగ్గర 200 పైన కేసులు వేసి దాన్ని ముందుకు పోనీయకుండా అనేక రకాలుగా ఆపాలనే ప్రయత్నాలు జరిగినాయి. నిర్వాసితుల భూ పరిహారం పట్ల కూడా దాన్ని కూడా టెక్నికల్ పాయింట్స్ మీద పోయి దాన్ని ఆపాలనే ప్రయత్నం, కానీ కోర్టులన్నీ కొట్టేసినాయి. కొట్టేసి ఏం చెప్పింది, మొన్న రీసెంట్గా వచ్చింది వాళ్ళకి పరిహారం ఇచ్చి పనులు ప్రారంభించండి అన్నారు. దాన్ని ఇంతకాలం అయితే లీగల్ ఆడిల్స్లో ఉంది, మొన్న కోర్టు ఆ డైరెక్షన్ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత సీఎం గారు ఏమన్నారు, ఫస్ట్ వాళ్ళ తొందరగా క్లియర్ చేసేసేయండి, చేసిన తర్వాత పనులు ప్రారంభించండి అన్నారు. సో వీటన్నిటి వల్ల మనం గతంలోనే మాట్లాడుకున్నాం ఇవన్నీ, ఇప్పుడు కొత్తగా మాట్లాడుకునే కాదు కదా, ఎందుకు స్లో అవుతుంది, ఎవరి వల్ల స్లో అవుతుంది, ఏమైంది అనేది. సో ఇక మీదకెళ్ళి గడిచిన ఈ 3-4 నెలల నుంచి కూడా ఏమన్నా స్లో అయ్యి ఉంటే దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలా, వేగవంతం చేయాలనేసి ఆయన మాట్లాడుతున్నాడు తప్పితే, దానిలో ఏదో కొత్తగా చూడాల్సిందో లేకపోతే ఇంకో కోణం తీసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ. ఇప్పుడు నాగేష్ మూరాజ్ గారు కానీ రాకేష్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన అనుమానానికి మీరు ఏమైనా సమాధానం చెప్తారా డైరెక్ట్గా? ఇదేమన్నా హరీష్ రావు టార్గెట్గా జరిగిందా మీటింగ్ అన్నదానికి? నేనేమంటున్నానంటే తప్పకుండా ప్రతిపక్షాలు వాళ్ళు వాళ్ళ మాటలు మాట్లాడతారు, దానిలో మేమేం ఆశ్చర్యపడం వాళ్ళ పట్ల. కాకపోతే మాకు తెలుసు మా పార్టీలో ఎవరెవరు మాకేమేమి మెసేజ్స్ ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా పనిచేసారు అనేది సీఎం గారికి స్పష్టత ఉంటుంది అన్నింటిలో. హరీష్ రావు గారి పట్ల కమిట్మెంట్ పట్ల ఎవరికి కూడా ఎటువంటి అనుమానం లేదు ఎక్కడ కూడా, ఎందుకంటే కాళేశ్వరం లాంటి మ్యాగ్నిట్యూడ్ అంత మ్యాగ్నిట్యూడ్ ఉన్న ప్రాజెక్ట్ని ఇంత త్వరగా తిన అంటే నేను అనేది 4.5 ఇయర్స్ టైం లోపల 95% కంప్లీషన్కి తీసుకపోయిన ఘనత ఏదైనా ఉంటే హరీష్ రావు గారి నిబద్ధతకి, కేసీఆర్ గారు వారి వెంట ఉండి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయడం కానీ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అదేవిధంగా సీతారామ ప్రాజెక్ట్ లాంటి వాటి పట్ల పక్క రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు అబ్జెక్షన్లు పెట్టడం,
కోర్టులలో కేసులు వేపించడం, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ కూడా వీటిని అంతా వచ్చినా కూడా నిరంతర పర్సువెన్స్, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతి సమగ్ర సమాచారం తీసుకుని వెళ్ళి కేంద్రంలో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని తెచ్చుకున్నాం తప్పితే ఎవరో ఏదో మెహర్బానీ ఇచ్చినట్టు కాదండి. రైట్, ఓకే, నాగేశ్ గారు అదే చెప్తున్నారు, మనం వేరే సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఏమని చెప్తున్నారు, ప్రాజెక్టు విషయంలో మేము ఉట్టిగా ఏ రోజు కోర్టుకు పోలేదు. ఉదాహరణకు మీ ఇల్లు ఉంది, మీ ఇంటిని నేను బుల్డర్స్తో గులగొడతంటే మీరు ఒప్పుకుంటారా? మీకు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్తో మీ అనుమతి తీసుకున్నాకనే ఆ పని నేను చేయాలి. నిర్వాసితులు అక్కడ ఉన్న సొంత భూమిదారులకు ఈరోజు ముఖ్యమంత్రి అన్నాడు, మేమన్లే ఆ మాట అన్ని పేపర్లో చూడండి, ఆఫీసర్లకు చెప్పిండు ఫస్ట్ వాళ్ళకు పైసలు ఇవ్వండి అని, వాళ్ళకు కావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పిండు వాళ్ళకు. మేము కోర్టు కూడా మేము ప్రాజెక్టు వద్దు, 1000 కోటి ఎకరాలు తెలంగాణకు వద్దు, నీళ్లు సాగునీళ్ళని మేము ఏ రోజు పోలేదు. ఫస్ట్ అక్కడ ఉన్న అనుమతులు తీసుకోండి, అక్కడ ఉన్న నిర్వాసితులను ఆదుకోండి, దాని తర్వాతనే ముందుకు పోండి అని చెప్పిన. మేము వేసిన 200 కేసులకు సంబంధించి కూడా ప్రాజెక్టు ఇక్కడ అవసరం లేదని ఎక్కడ చెప్పలేదు. మేము ప్రాజెక్టులు కావాలి, నీరు కావాలి, దాంతోపాటు అక్కడ ఉన్న నిర్వాసితులను ఆదుకోవాలి. అక్కడ వాళ్ళని మేము ప్రశ్నించడానికి పోయినందుకు అని మాతో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష నాయకులను జైల్లో వేసి కేసులు వేసారు మా పైన. మా సొంత దాని కోసం పోలేక రాజకీయం కోసం పోలేదు మేము. రాకేష్ గారు, దీనిలో ఇంతకంటే ఎక్కువగా మాట్లాడేది ఏం లేదు, బట్ ఓవరాల్గా మాత్రం డెఫినెట్గా నీటి ప్రాజెక్టులు ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. దానికి కావాల్సినటువంటి ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ బడ్జెట్ కూడా రాబోతూ ఉన్నది కాబట్టి దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయించాలి. దానికి అందరం కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.